అందరికీ నమస్కారం. ఈరోజున రాజధానిలో రైతన్నలు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా అన్న జగనన్న ఈ రాష్ట్రం వికేంద్రీకరణ దిశగా, అధికార వికేంద్రీకరణ దిశగా నడిపించు, అదేవిధంగా మా అభివృద్ధిని కూడా నువ్వు మర్చిపోవద్దు అని చెప్పి ఈరోజున రాజధానిలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు జగనన్న మమ్మల్ని దోచుకున్నాడు, మా పంట భూముల్ని, కౌలు రైతుల్ని, అదేవిధంగా రైతు కూలీలని దారుణంగా హింసించాడు, దళిత సోదరుల భూముల్ని అక్రమంగా లాక్కున్నాడు, చట్టాలు మా భూములు మాకు చెందాలని ఉన్నా కూడా లాక్కున్నాడు, భయపెట్టి బెదిరించి భూములు తీసుకున్నాడు. గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని ముసుగులో 1000 కోట్ల రూపాయల అవినీతి చేశాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ భవనం కట్టలేదు. తాను చేసినటువంటి వాగ్దానాలని, తనను నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతన్నలకే న్యాయం చేయలేదు అతను. ఏ ఒక్క రైతుకు కూడా ప్లాట్లు ఇవ్వలేదు. కేవలం 5 సంవత్సరాల కాలంలో దోపిడీ అనే దాన్నే దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో చేశాడు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న. ఇవాళ ఈ రాష్ట్రాన్ని, మా భవిష్యత్తుని నువ్వు కాపాడాలి అని చెప్పి రైతన్నలందరూ కూడా ఇవాళ కదం దొక్కటం రాజధానిలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా, రైతన్నలు ఈ రోజున ఇలా మాట్లాడటం అనేది మీకు అర్థం అవుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. గడిచిన 5 సంవత్సరాలుగా దళితుల్ని, రైతుల్ని దారుణంగా హింసించి కొట్టించి చివరికి వాళ్ళు పండించినటువంటి పంటని సైతం తగలబెట్టించి ఇవాళ మళ్ళా నేను రైతుల సంక్షేమం కోసం నేను ర్యాలీలు చేస్తున్నాను, దీక్షలు చేస్తున్నాను, పోరాటాలు చేస్తున్నాను అని అంటాం, ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. తన మీకున్నటువంటి అనుకూలమైనటువంటి మీడియా ద్వారా మీరు అసలు రాజధానిలో జరగనటువంటి జరిగినట్లుగా బయట ప్రపంచానికి చిత్రీకరించటం ఎంతవరకు సబబు? ఎక్కడో బీహార్ రాష్ట్రంలోనో, ఎక్కడో తమిళనాడులో జరిగినటువంటి వాటిని మీరు మీ అబ్బాయి లోకేష్ బాబు గారు కలిసి సోషల్ మీడియా ద్వారా ఇక్కడేదో జరిగిపోతున్నట్లు, ఇక్కడేదో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నట్లుగా చేసి చూపించడం ఎంతవరకు సబబు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. ఇంకోటి కూడా అండి, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా జోలి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అసలు ఎందుకు జోలి పట్టుకుంటున్నావు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. నీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో రాజధానిలో భూములు కోల్పోయినటువంటి రైతులు, నిన్ను నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులు, అయా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం మాకు లభించినటువంటి భూముల్ని, వాళ్ళందరినీ కూడా ఇవాళ ఈ గడిచిన 5 సంవత్సరాలుగా జోలి పట్టుకునేలాగా చేయించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు, ఇవాళ ఆ రైతన్నల కోసం, ఆ దళిత సోదరుల కోసం నువ్వు మొసలి కన్నీరు కారుస్తూ జోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. నువ్వు నీ బినామీ ఆస్తులు కాపాడుకోవటానికే జోలి పట్టావు అని చెప్పి నేను అంటా ఉన్నా. ఆ జోలిలో కనీసం నీ భార్య చేత 1 ప్లాటినం గాజు చేయించావు హెరిటేజ్ భూములు కాపాడుకోవటానికి. అంతేకాదండి, కనీసం మరి ఆ జోలిలో పేదల నుంచి, సామాన్యుల నుంచి, నీ కార్యకర్తల నుంచి నువ్వు డబ్బులు అడుగుతా తిరుగుతూ ఉన్నావే, కనీసం నీకు మీ అబ్బాయికి వచ్చే జీతాలన్నా వదులుకున్నావా? ఆ జోలిలో వేసావా చంద్రబాబు నాయుడు? నీ ఇంటికి వచ్చే హెచ్ఆర్ఏ, నువ్వు ఎక్కడో అన్యాయంగా అక్రమంగా ఒక ఇంటిని ఆక్రమించుకొని ఉంటున్నావు, ఆ హెచ్ఆర్ఏ డబ్బులను ఆ జోలికి నేను ఇచ్చేసేస్తున్నాను, ఏదో జరిగిపోతుందని నువ్వు చెప్పుకుంటున్నటువంటి రైతన్నల కన్నా నువ్వు అండగా నిలబడ్డావా? ఇంకా రాష్ట్రంలో ఎవరన్నా మిగులు ఉంటే వాళ్ళని కూడా దోచుకోవడానికే ఇవాళ ఉన్నాను అన్న చందాన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా నేను. అంతేకాదండి, గడిచిన 5 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించి దారుణంగా మా అందరి మీద కూడా కేసులు పెట్టించి పంట పండించుకుంటాను అన్నటువంటి రైతన్నల్ని హింసించి ఈ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకే పూలు కొయ్యడానికి కూలీలు వెళ్ళేవాళ్ళు,
ఆ కూలీల్ని ఆ ప్రాంతంలో తిరగటానికి కూడా నడవటానికి కూడా లేకుండా, ఒకవేళ నడవాలి అని అంటే వాళ్ళ ఆధార్ కార్డులు చూపించండి, మీ ఐడీలు చూపించండి అని చెప్పి తెల్లవారుజామునే రైతు కూలీలు పంట కోసుకునే పూలు కోసుకునే రైతు కూలీలని నువ్వు అరెస్ట్ చేయించలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. పోలీసుల మీద ఆ రోజున బలవంతంగా నువ్వు అధికారాన్ని చలాయించి అని చెప్పి అడుగుతా ఉన్నావు. నిన్న చూసామండి గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పీ గారి మీద, అదేవిధంగా ఒక డిఎస్పీ గారి మీద ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు అని అంటే, మీరు ఇక్కడే చచ్చిపోతారు, మీ పిల్లలు ఇక్కడే చచ్చిపోతారు అంటే, చట్టం ప్రకారం నడుచుకోవటానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలా చట్టానికి అండగా నిలబడే పోలీసులను మీరు చచ్చిపోతారు, మీ పిల్లలు చచ్చిపోతారు ఇక్కడే అని చెప్పి అంటాం అనేది ఎంత అన్యాయం. నిజమేలేండి, మేమందరం చచ్చిపోతాం నీ శాపాల వల్ల, మీరు 1000 ఏళ్ళు వడ్డినలని చంద్రబాబు గారు, మేమెవ్వరం కాదనేవాళ్ళం కానే కాదు. నువ్వు గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు హత్యాప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆ రోజున పట్టుబడితే, సుమారు 12:30 ప్రాంతంలో ఆ సమయంలో జరిగితే, డీజీపీ మీద అక్కడున్నటువంటి డీజీపీని నువ్వు అడ్డంగా వాడుకొని అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేయాల్సినటువంటి డీజీపీ గారు ఆ రోజున, అది జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారని చెప్పేసి ఆ రోజున అన్నటువంటి సంఘటన గుర్తు తెచ్చుకోవాలంటే, ఆ స్థాయిలో పోలీసు వ్యవస్థను వాడుకున్నటువంటి నువ్వు, అదే కాదు వనజాక్షి ఎంఆర్ఓ వనజాక్షి గారి దగ్గర నుంచి ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి వరకు కూడా ఆ రోజు నువ్వు పోలీసు వ్యవస్థని దారుణంగా వాళ్ళని నీ మనుషుల చేత వాళ్ళు తిడతా ఉంటే, వాళ్ళు చట్టం పరిధులు దాటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే, వాళ్ళని కనీసం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉండి అవన్నీ కూడా విస్మరించి వాళ్ళని నేనే ప్రోత్సహించాను అని ఈ రోజున అర్థం వచ్చేలాగా ఆ రోజున ప్రవర్తించి, ఇవాళ మాత్రము చట్టానికి అనుగుణంగా పనిచేసేటటువంటి పోలీసుల్ని ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు అంటావా, ఇవాళ రాష్ట్ర డీజీపీ గారిని ఉత్తరాది డీజీపీ అని అంటావా, మరి నువ్వు పెట్టుకున్నటువంటి డీజీపీ ఎవరండి, ఆయన ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా, అదే ఉత్తరాది డీజీపీ కదా ఆ రోజున కూడా. అంటే కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు కూడా లేవు, నేను చేసే దోపిడీని అన్యాయాన్ని అక్రమాన్ని నేను అనే మాటని ఎవరు వ్యతిరేకించినా కూడా నేను ఒప్పుకోను అనే రీతిలో నువ్వు పనిచేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయే నిర్ణయం, ఇంతవరకు ప్రకటన రాలే అధికారికంగా, అసలు ప్రకటన రాకుండానే గడిచిన 25 రోజులుగా మీరు లేనటువంటివి జరగబోయే వాటిని ఊహించుకొని మీరు ఆ ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో, తుళ్ళూరు ప్రాంతంలో ఎంత దారుణంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో సెక్షన్ 30 సిఆర్పిసి 144 ఈ రెండు అమల్లో ఉంటే, నువ్వు ఆ రోజుల్లో నెలలు ఈ రెండు సెక్షన్లు కూడా రాజధాని ప్రాంతంలో నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎదురు తిరిగినటువంటి రైతన్నుల మీద ప్రయోగించి ఎన్ని దారుణాలకు ఒడిగట్టావో నీకు గుర్తుందా? ఇవాళ సార్ యాక్ట్లు ఉన్నాయి సార్, యాక్టుల ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళు చచ్చిపోవాలి, ఆ పోలీస్ అధికారి చచ్చిపోవాలి, వాళ్ళ పిల్లలు కూడా, అమాయకులైనటువంటి అన్యం పుణ్యం తెలియనటువంటి వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోవాలా? నువ్వు మీ అబ్బాయి నీ మనవడు మాత్రం అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకొని ఉండే ఇంట్లో మాత్రం హాయిగా మీరు విలాసవంతంగా మీ జీవితాలు మీరు గడుపుతారా? ఏమంటే మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, మరి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అని అంటున్నారు, అసలు పికెటింగ్లు ఎలా పెడతారండి మీరు, ఆ దీక్షా శిబిరాలు ఎలా పెడతారండి మీరు, చట్టం మీరు చదువుకోరా, మీకు తెలియదా, మీ మనుషులు మీకు చెప్పరా? 3 లేదా 4కి మించి ఎవరు కూడా ఒక గుంపుగా ఉండకూడదు చట్టం ప్రకారం, ఆ సెక్షన్ల ప్రకారం అని చెప్పి పోలీసు నిబంధనలు యాక్ట్లు చెప్తూ ఉంటే, నేను డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, తక్షణం అమరావతిలో జరుగుతున్నటువంటి దీక్షా శిబిరాలు ఖచ్చితంగా ఎత్తివేయాల్సిందే. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేశారు, మేము రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారేమో, అలా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ గుంటూరు కృష్ణా జిల్లాలు ఎలా అభివృద్ధి చెందినయో దశాబ్దాలుగా, అదేవిధంగా 11 జిల్లాలు మిగిలిన 11 జిల్లాలు కూడా అభివృద్ధి జరగాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా బాగు కోసం, మా మంచి కోసం అని మేము నమ్మిన జనం కాబట్టి నీ వెంట నడుస్తామన్నా జగనన్న అని చెప్పి మేము ఇవాళ ఒక ప్రయత్నం చేసుకుంటే, మా ఏమో తప్పులా సార్ డీజీపీ గారు, అయినా కూడా
ఎస్ సెక్షన్ 30 సెక్షన్ 144 ఉంది కాబట్టి దానికి మేము గౌరవం ఇస్తూ మేము అసలు కనీసం ఒక 10 అడుగులు వేయకముందే మమ్మల్ని ఇవాళ నన్ను మా రైతన్నల్ని ఈ రోజున అరెస్ట్ చేశారు పోలీసులు. చట్టాన్ని గౌరవించాము, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కేసులు పెట్టించుకున్నాము, కేసులు పెట్టారు మా మీద పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘించాము కాబట్టి. మరి డీజీపీ గారు అదే చట్టం వాళ్ళకి వర్తించదా తెలుగుదేశం వాళ్ళకని అడుగుతా ఉన్నా నేను. మీరు తక్షణం ఏ రాజధానిలో మీరు పెట్టినటువంటి యాక్టులకు విరుద్ధంగా వాళ్ళు దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని కూర్చుంటా ఉన్నారో, ఎందుకంటే దీక్షా శిబిరాల ముసుగులో సార్ రైతన్నలు 10-20% మందే ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చంద్రబాబు నాయుడు బినామీలు, చంద్రబాబుకి సంబంధించినటువంటి ఆయన చెబితే ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం అక్కడ అసలు ఆ దీక్షా శిబిరాల్లో జనం రాకపోయేసరికి పక్క జిల్లాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూర్చొని వాళ్లతో పాటు అసాంఘిక శక్తుల్ని దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి ఎవరన్నా ప్రజాప్రతినిధి వెళ్తే మొన్న చూసాము గౌరవ సభ్యులు మాచర్ల సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఏ విధంగా బయట వాళ్ళు దాడులు చేశారు, ఆ విధంగా ప్రజాప్రతినిధుల మీద దాడులు చేయించటము ఇవన్నీ చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయి. మీరు ఆ పికెటింగ్లు కూడా అనుమతులు ఉండవు కాబట్టి దయచేసి రాజధానిలో శిబిరాలు ఏవైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో చట్టానికి వ్యతిరేకంగా వాటన్నిటిని కూడా ఎత్తివేయాలి. ఎందుకు ఎత్తివేయాలి? చట్టం చెబుతా ఉంది ఉంచకూడదని. రెండవది, ఆ ముసుగులో వాళ్ళని పరామర్శించడానికి అసలు రైతన్నలే తక్కువ మంది ఉంటున్నారు అక్కడ. వాళ్ళు కూడా ఎవరి చేత మోసగించబడ్డారండి? 5 సంవత్సరాలుగా నీకు కొద్దిమంది భూములు నమ్మిస్తే వాళ్ళకి ఏమీ చేయకుండా చెప్పినటువంటి వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళని అన్యాయం ద్రోహం చేసినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు తిరిగి వాళ్ళని అక్కడ కూర్చోబెడితే వాళ్ళు కూర్చుంటే వాళ్ళని సందర్శించడానికి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళని రెచ్చగొట్టాలి అనే విధంగా నీ మాజీ మంత్రుల్ని మాజీ శాసనసభ్యుల్ని నీకెవరన్నా నీ పార్టీ వాళ్ళని అక్కడికి పంపించి సరే వాళ్ళన్నా ఏమన్నా రైతు సంక్షేమానికి లేదా రాజధానికి గురించి మాట్లాడతారంటే అది లేదు, ఉద్వేగభరితమైనటువంటి ఉపన్యాసాలు, రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలు, సమాజం మీద ఒక రకమైనటువంటి విపరీత ధోరణితోటి ప్రవర్తించే విధంగా వాళ్ళ ఉపన్యాసాలు ఉంటున్నాయి కాబట్టి దయచేసి డీజీపీ గారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ చట్టాన్ని నేను ఉల్లంఘించానని నన్ను అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఇదే చట్టాన్ని గత 25 రోజులుగా అనేక రకాలుగా జరిగినట్లుగా ఎక్కడో దేశంలో ప్రపంచంలో మిగతా చోట్ల జరిగినటువంటి సంఘటనలు రాజధానిలో జరిగినట్లుగా మీ పోలీసులు చేయించినట్లుగా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉంటే మీరు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు? నన్ను ఎలా అయితే చట్టం నేను ఉల్లంఘించానని నన్ను అరెస్ట్ చేశారో మీరు తక్షణం ఆ శిబిరాలన్నింటినీ ఎత్తివేయాలి. ఎవరైతే గుంపులుగా తిరుగుతూ ఉన్నారో అసాంఘిక శక్తులు, చంద్రబాబు నాయుడు పంపిస్తున్నటువంటి మనుషులు వాళ్ళందరినీ కూడా అక్కడ లేకుండా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మళ్ళా చెబుతున్నానండి, చంద్రబాబు నాయుడు ఉచ్చులో వలలో ఎవరూ పడవద్దు. ఈ రాష్ట్రాభివృద్ధికి గడిచిన 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసానికి బలి అయిపోయినటువంటి రైతన్నల్ని ఖచ్చితంగా ఆదుకునేది, వాళ్ళకి అండగా నిలబడేది ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తే అప్పుడైనా సరే వికేంద్రీకరణ అనేది ఈ రాష్ట్రం మొత్తం జరగాలని, అభివృద్ధి ఫలాలు అనేవి గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలు దశాబ్దాల కిందవే పొందినటువంటి అభివృద్ధి ఫలాలు మిగతా 11 జిల్లాల వాళ్ళు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పొందాలని కోరుకుంటూ నాగ్గా నేను మంగళగిరి నియోజకవర్గం మేము అప్పుడే చెప్పాము చంద్రబాబు నాయుడికి, ఏమయ్యా నువ్వు ఇక్కడ కట్టబాకు స్వామి నీకు దండం పెడతాము, 3 పంటలు పండే ప్రాంతం ఇది, నల్లరేగడి భూములు, సారవంతమైనటువంటి భూములు, భగవంతుడు కూడా తిరిగి సృష్టించలేనటువంటి భూములు ఈ భూములు, 10 మందికి అన్నం పెట్టేటటువంటి ఈ భూములు అవి కట్టబాకండి అని చెప్పినా కూడా మా మాట పెడచెవిని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఆ రోజున చేశాడు అన్నా. కానీ మీరు వికేంద్రీకరణకై అంటూ రేపు ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఆ నిర్ణయానికి మేము మా రైతన్నలందరూ కూడా కట్టుబడి ఉంటారని ఇవాళ స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు మా అభివృద్ధిని కూడా మీరు అందరూ కాపాడండి, మేము కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మాకు అండగా నిలబడండి, మాకు ల్యాండ్ ఎక్విజిషను బలవంతంగా చంద్రబాబు నాయుడు ఆ రోజున మా మీద బలవంతంగా పెట్టాడు, దాన్ని ఎత్తివేయండి, మా పంట భూములు మేము తిరిగి పంట పండించుకుంటాము. ఒక గొప్ప కార్యక్రమం మీరు ఇప్పటికే చేశారు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం దళిత భూముల్ని, దళిత సోదరుల భూముల్ని
అన్యాయంగా అక్రమంగా 1977 పిఓటీ యాక్ట్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి భూముల్ని మీరు ఒకే ఒక జీవోతోటి తిరిగి మాకు ఇప్పించారన్న అని చెప్పి దళిత సోదరులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడతా ఉన్నారు. అలాంటి అదృష్టం అవకాశం పంటలు పండించుకునేటటువంటి మంచి సదవకాశం కల్పిస్తూ మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి రైతన్నలు వేడుకుంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చేసినటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి రైతన్నలకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ రాష్ట్రాభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసమే అది అయి ఉంటుంది, అవుతుంది అని చెప్పి నమ్మినటువంటి మంగళగిరి ప్రజలందరూ కూడా, రాజధాని ప్రజలందరూ ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు మాయలో మోసాల్లో దయచేసి ఎవరూ పడబాకండి, 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఆయనకి కనీసం తనను నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతన్నను కూడా ఆయన మేలు చేయకపోగా నమ్మినటువంటి వ్యక్తుల్నే మోసం చేసి వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా ఇప్పటికే చరిత్రలో ఆయన నిరూపించుకున్నాడు. పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు అదే బుద్ధిని తిరిగి మళ్ళా ఇవాళ చూపిస్తా తనను నమ్మి భూములు ఇచ్చినటువంటి కొద్దిపాటి రైతన్నలకి 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏమాత్రం చేయకుండా తిరిగి వాళ్ళకి వాళ్ళ భూముల్ని కాయచేసినటువంటి ఘనతున్న చంద్రబాబు కాబట్టి దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దని. రెండవది, చంద్రబాబు నాయుడు గారు కూడా చివరిగా నేను విన్నపం చేసుకున్నాను సార్, చట్టాన్ని గౌరవించడానికి, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికి ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని మీరు అగౌరవపరచవద్దు. తక్షణం బేషరతుగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే మీరు చట్టానికి వ్యతిరేకంగా దీక్షా శిబిరాలంటూ రైతన్నలకు అండగా ఉంటున్నానంటూ మీ అసాంఘిక శక్తుల్ని, మీ తెలుగుదేశం కార్యకర్తల్ని, మీ బినామీల్ని కూర్చోబెట్టి మీరు దొంగ డ్రామాలు నాటకాలు ఆడిస్తూ ఉన్నారో వాటన్నిటిని కట్టివేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అమ్మా లేనే లేదమ్మా, అసలు ఎవరూ ర్యాలీలు చేయడానికి వీలే లేదు, అది లేదు. అదేనమ్మా, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే రాజధాని, అసలు రాజధాని నిర్మాణం స్థల ఎంపిక అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి విభజన చట్టం చెప్పినప్పటికీ కూడా రాజధాని పేరుతోటి 100 కోట్లు 1000 కోట్లు దోచుకోవాలని ఎత్తుగడ వేసినటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కాలంలో తనను నమ్మి భూములు ఇచ్చినా లేదా ప్రభుత్వ భూములు అన్నీ కూడా సుమారు 106,000 ఎకరాలను తన చేతిలో ఉంచుకొని అప్పులు చేసి ఇష్టం వచ్చిన రేటుకి, వడ్డీ రేటుకి ఆయన డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రజల నుంచి డొనేషన్లు తీసుకొని బాండ్ల రూపంలో ఎట్లా పడితే ఆ విధంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టకుండా, ఒక్క తనను నమ్మి తన వెంట నడిచిన కొద్దిపాటి రైతన్నలకు అండగా నిలబడకుండా ఎంత దారుణంగా రాజధాని పేరుతోటి 1000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడో అది ఈ రోజున ప్రపంచం గమనించింది. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది అధికార వికేంద్రీకరణక దిశగా పయనిస్తే అన్న వాళ్ళతో పాటు మా భూముల్ని, మమ్మల్ని కూడా అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఇవాళ మా మంగళగిరి ప్రజలు కోరుకుంటున్నారు. అది మేము ప్రపంచ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం కాబట్టి మేము ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగిందమ్మ. అదే అంటున్నామండి, ఇప్పుడు గడిచిన దశాబ్దాలుగా మంగళగిరి అంటే గుంటూరు, కృష్ణా జిల్లాలు ఎంత అభివృద్ధి చెందినయో ఇది జగమెరిగినటువంటి సత్యం. మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం లేదా? ఒకప్పుడు విశాఖపట్నం చాలా గొప్ప నగరం అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒకవేళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇవాళ ఎలా వ్యతిరేకిస్తాడు? నేను అనంతపురంలో, కర్నూలులో నేను రాజధానిగా చేయాలనుకున్నాను, నన్ను నాకు అధికారం కట్టబెడితే నా మనసులో మాట అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అది అవసరం లేదు, నేను ఏదో ఊరక తమాషాక మాట అన్నాను అని చెప్పి అనమనండి చూద్దాము. 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిందే, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడే చంద్రబాబు నాయుడు, ఉన్న కొద్దిపాటి డబ్బులతోటో అప్పులతోటో ఇవ ఎట్లాగోలాగా దీన్ని అభివృద్ధిలో తీసుకొస్తాము అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి గత 25 రోజులుగా అసలు జరగనటువంటి దానికి లేనటువంటి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని చివరికి బీసీ కమిషన్, సెంట్రల్ మహిళా కమిషన్ వచ్చి వాళ్ళ అభిప్రాయాలు ట్వీట్ల రూపంలో పెడితే
వాళ్ళని కూడా అవమానపరిచే విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడికి తలొగ్గి మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారికి అనుకున్నట్టుగా వాళ్ళ స్టేట్మెంట్లు లేవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇద్దరు కూడబలుకొని, నాకు తెలిసి అసలు ఈనాడు పేపర్ని ఆంధ్రజ్యోతి పేపర్ని రాధాకృష్ణ గారు కానీ రామోజీరావు గారు కానీ నడపట్లేదు. లోకేష్ ఒక పేపర్ నడుపుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంకో పేపర్ నడుపుతున్నాడు. కాబట్టి ఇద్దరు ఇవాళ చూడండి, వా ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఏ స్టేట్మెంట్లు వచ్చినా ఒకటే స్టేట్మెంట్ రెండు పేపర్లో రాసుకుంటా వచ్చింది, ఒకటే ప్రకటనలో ఆ రెండు పేపర్లో రావడం జరిగింది.